అరే రేపు మేము సినిమాకి వెళ్తున్నారా? ఏ సినిమాకరా? అదేమో మా నాన్న మా అమ్మ అడిగితే రేపు తీసుకెళ్తా అన్నాడురా. సరే చూసి వచ్చాక కథ చెప్పు. వాళ్ళు నా గురించే మాస్టర్ కి ఫిర్యాదు చేశారు కదా, వాళ్ళ సంగతి వాళ్ళు ఉన్నారా? ఇలా గుద్దుతే అలా పడిపోయాడ్రా. వెంటనే ఇంకోటి వచ్చాడు. ఇప్పుడెక్కడికి పోతారా? ఈ పేడాడి ముఖానికి రాయిస్తారా? ఆ క్షణం నుంచి ఆయనకి మరో అభిమాని తయారయ్యాడు. ఒరే ఇలారా, ఈ రూపాయి తీసుకెళ్ళి డజన్ గుడ్లు పట్టుకురా. నాకు ఇందా నాన్న డబ్బులు. చిల్లర లేదురా, అన్ని బావులలో ఉన్నాయి. ఏ చూపచ్చు, ఇదిగో. ఇక్కడేం చేస్తున్నారా? ఏటండి అప్పుడే వచ్చేసారు? ఒళ్ళు నొప్పులుగా ఉండి జ్వరం వచ్చినట్టు ఉంటే వచ్చేసాను. రండి జావగా వస్తాను. ఒరే బయటని ఎండలు అలా మండుతున్నాయి, ఐస్ లైన్ అమ్మొచ్చు కదా వెళ్ళి. నేనా ఆ డొక్ సైకిల్ వేసుకుని అమ్మాలా? నేను కానీ ఐస్ అమ్మితే మా ఫ్రెండ్స్ చూసి నన్ను ఐస్ ఐస్ అని ఏడిపిస్తారు. నేను అమ్మను. ఆ డొక్కు సైకిల్ ఏ మన డొక్క నింపేది, అమ్మకపోతే నీ కర్మ. ఈ రోజు వాడి బూట్లు వాడు ముట్టుకోవడానికి అసహ్యం అంటున్నాడు. మనం ఆ పనిచేసే పైకొచ్చామని తెలిస్తే రేపు మనల్ని అసహించుకుంటాడుగా. అన్నం పెట్టే వృత్తిని అసహించుకోవటం నేను భరించలేను కంగా. చూడు జ్వరం ఎంత ఎక్కువైందో, మాత్రలు వేసుకోమంటే వేసుకోలేదు. అబ్బాయి వచ్చాడు, డబ్బులు ఎక్కడున్నాయో చెప్పండి, మాత్రలకు పంపిస్తాను. ఆ సొక్క జేబులోని ఐస్ 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 ఐస్. ఏంట్రా పొద్దు పొద్దున వచ్చాడు కూర్చున్నా, ఎవరు వస్తున్నారా? ఎస్. ఎవరు? ఇంకెవరు, నా చందమామ. చందమామ ఇప్పుడు రాదు బాబు, రాత్రిలో వస్తుంది. రాత్రికి రా. నిన్న చూడాలనుంది చూసాం కదా, బాస్కి మళ్ళీ మనకి ఎవరో ఒక అమ్మాయి పడకపోద్దా అని ఇక్కడికి వచ్చేసా. నిన్ను వదిలేస్తే కలకట్ట వెళ్ళి పాటలు కూడా పాడేలాగా ఉన్నారా బాబు, నేను వస్తా. కష్టేఫలి అని ఊరికే లేదు పెద్దలు. స్లో మోషన్లో వచ్చింది నా చందమామ. Thank you.
అదేంటి సీన్ రివర్స్ అయింది, తన కిందకి దిగాలి కదా, నేను పైకి ఎక్కేసానేంటి? అంతే అంతే, రియల్ లైఫ్లో అంతే. పేరేంటి? నందిని. గౌతమ్ చిరంజీవి ఫ్యాన్. నిజమా? నేను కూడా. అవునా? అయితే చూడాలని ఉంది, చూసావా? రెండు సార్లు చూశాను. మూడోసారి ఇద్దరం కలిసి వెళ్దాం. ఏంటి సడన్ గా సైలెంట్ అయిపోయావు? నువ్వు నాకు నచ్చావు, నేను కూడా నీకు నచ్చానని నాకు తెలుసు. మన ఇద్దరికి చిరు నచ్చాడు. నేను పెళ్ళి అంటే మీ వాళ్ళకి నచ్చుతుందో లేదో అని. మా నాన్న కూడా చిరంజీవి ఫ్యాన్. అవునా? అయితే ఎస్ అంటాడా? కానీ మా నాన్నకి గవర్నమెంట్ జాబ్ ఉన్న వాళ్ళ మీదే గురి. అయితే బాస్ కి మళ్ళీ చేసింగ్లు తప్పవా? ఛాలెంజ్ సినిమాలో బాస్ లాగా ఛాలెంజింగ్ గా తీసుకుని చదివి ఏదైనా మంచి జాబ్ కొట్టు, అప్పుడు ఈ చేసింగ్స్ ఉండవుగా. సరే చెప్పు, ఏ జాబ్ కొట్టమంటావు? ఏదైనా మంచి గ్రూప్ వన్ ఆఫీసర్ అయ్యావనుకో, అప్పుడు చిరంజీవిని కలడం కూడా ఈజీ అవుతుంది. పెట్టే టెండర్ ఏదో పెద్దదే పెట్టు. నీకప్పుడే నా బలం బలహీనత బాస్ అని తెలిసిపోయాగా. ఛాలెంజ్ సినిమా పేరు చెప్పి ఛాలెంజ్ కొప్పిస్తున్నాం. ఇప్పుడు తొందరగా పట్టుదల కోసం స్వయం కృషి ఛాలెంజ్ రుద్రవేణిలో చూసేయాలి. కోట్ల మంది ఫ్యాన్స్ గ్లామర్ ఉన్న ఫేస్ టాలీవుడ్ కంట బాస్ ఫైట్ ఊర మాస్ డాన్స్ వీర క్లాస్ బట్టలై పోటి బాక్స్ అరే సులభంగా గెలుపేది రాదులే అరే కృషితోనే లక్ష్యాన్ని చేరుకోనా అరే ఏ కష్టం ఏ బాధ వచ్చినా తన నవ్వే నా ధైర్యం గుండెలోన అన్నయ్య మాట అంటే వేదమే మాకు అదే మంచేదో చేయించే మంత్రమే అరే అన్నయ్య బొమ్మైన దైవమే కదా నేనైనా రేపైనా ఛాలెంజు మా ముందు ఏదుంటేనే మూడేంజు ఆదర్శం తానే ప్రేమైనా ఏమైనా సాధించేస్తాం ధీమా మా బాసే అన్నయ్య మాట అంటే వేదమే మాకు అదే మంచేదో చేయించే మంత్రమే అరే అన్నయ్య బొమ్మైన దైవమే కదా నేనైనా రేపైనా ఇంతవరకు మీరు ఎలా ఇది మేనేజ్ చేశారో నాకు తెలీదు. ఇక మీద ఇది కుదరదు. 30 ఎకరాల గవర్నమెంట్ ల్యాండ్ ఇన్నాళ్ళుగా సాగు చేసుకుని అందులో తోటలు పెంచుకుని ఇది మీదే అని ఫిక్స్ అయిపోయినట్టున్నారు. ఆ స్థలం మొత్తాన్ని మేము స్వాధీనం చేసుకుంటున్నాం. ఇన్నాళ్ళు దాన్ని అక్రమంగా వాడుకున్నందుకు దాని మీద వచ్చిన ఆదాయంలో 50% ప్రభుత్వానికి ఇవ్వాలి. మీరు చాలా దూరం వెళ్ళిపోయారు సార్. మనం దగ్గరయ్యే మార్గాలు చాలా ఉన్నాయి. మీరు సినిమాలు చూస్తారా? చూస్తాను. చిరంజీవి సినిమాలు చూస్తారా? అద్దం చూస్తారా అని అడుగుతున్నట్టుంది. చిరంజీవి సినిమాలు చూడడం తెలుగోడు ఉంటాడా? ఠాగూర్ సినిమా చూసారా? బాస్ ఏం చెప్పాడు? ఓ, మీరు ఆ టైప్ ఫ్యానా? అవన్నీ సినిమాలో బాగుంటాయి, బయట కాదు. నా అలాంటి తగిలితే బయట కూడా బాగుంటాయి. బాక్స్ మూసేసి బ్యాక్కి చూడకుండా వెళ్ళిపోండి, లేదంటే బాక్సులు బద్దలైపోతాయి. ఇన్ని చేసిన బాస్ సడన్గా తెర మీద కనపడడం మానేశాడు. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా 9 ఏళ్ళు అయిపోతున్నాయి. ఇప్పుడు అల్లా ఉంది, ఆఫీసు, ఇల్లు, పేరు, జాబు అన్నీ ఉన్నాయి. కానీ బాస్ అంటే ఉత్సాహం,
బాస్ అంటే ఎంటర్టైన్మెంట్, బాస్ అంటే ఎనర్జీ, బాస్ అంటే సినిమా. ఇవన్నీ మిస్ అయ్యాయి. And I also read that he has made 149 films. Now I'm sure that all of you will agree that 149 is not a good number. 100, 150 is a good number. యాకం అనేకం నవ్వు ఏడుపు ధరించు విడుచు ఆఫీస్ కు వెళ్ళొస్తాను. ఆశగా ఎదురు చూస్తున్న మెగా అభిమానులకు గుడ్ న్యూస్. చిరంజీవి నటించే 150వ సినిమా కోసం ప్రీ ప్రొడక్షన్ వర్క్ జరుగుతుందనే వార్తలు వినిపిస్తున్నాయి. ఆ ప్రతి డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఆయన 38 ఏళ్ల సినీ ప్రస్థానానికి నేనిచ్చే బహుమానం నా 34 ఏళ్ల అభిమానం.